హైకోర్టు విభజన రగడ ముద్రతోంది. ఇవాళ జరగనున్న జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షలను అడ్డుకుంటామంటున్నారు తెలంగాణ లాయర్లు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరిస్తోంది. దీంతో హైదరాబాద్లోని టీకేఆర్ సెంటర్లో జరగనున్న ఎగ్జామ్పై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షా కేంద్రం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రోజా, మీర్పేట్ టీకేఆర్ కాలేజీలో జూనియర్ సివిల్ జడ్జిల నియామకానికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు తెలంగాణ న్యాయవాదులు కూడా ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు టీకేఆర్ కాలేజీ దగ్గరికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం దీనికి సంబంధించి. అంటే మీరు ప్రధానంగా ఎందుకు మీరు ఇప్పుడు ఈ జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షలను అడ్డుకోవాలని మీరు అనుకుంటున్నారు? మేము అడ్డుకుంటలేమండి. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. గత 40 రోజుల నుంచి మేము చేస్తున్న దీక్షను కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఎగ్జామ్ ని కంటిన్యూ చేయడం వల్ల మరి మా తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోతాము. మరి 73 పోస్టులు 100 పోస్టులు అనుకుంటారు తప్ప వీళ్ళు రిటైర్మెంట్ అయినాక 58 సంవత్సరాలు ఉంటారు. తర్వాత తెలంగాణ ప్రయాణికానికి ఎంతో నష్టం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు ప్రభుత్వాలను సీజేని వేడుకున్నా కూడా మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తూ మా తెలంగాణ న్యాయవాదులను తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. ఇటువంటి కాకుండా వెంటనే సపరేట్ హైకోర్టును ఏర్పాటు చేసి మరి ఎగ్జామ్లో కూడా తెలంగాణ వాటా ఎంత ఉందో మాకు ఎన్ని పోస్టులు వస్తాయో అన్ని పోస్టులు ఇచ్చిన తర్వాతనే దీని రిజల్ట్ను బయట పెట్టాలని చెప్పేసి మేము తెలంగాణ న్యాయవాద సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 నెలలు కావస్తున్న గత 1 నెల రోజుల నుంచి తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి, ఉమ్మడి హైకోర్టులో నియామకాలు నిలిపివేయాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల న్యాయవాదులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఈ రోజు హైకోర్టు కావాలని చెప్పి జేసీ ఎగ్జామ్ నిర్వహించడం యొక్క తెలంగాణ జూనియర్ న్యాయవాదులకు మరణ శాసనం లాంటిది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం హైకోర్టుకు, అయ్యా దయచేసి తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాతనే జేసీ ఎగ్జామ్ నిలిపి చేయాలి. అదేవిధంగా జేసీ ఎగ్జామ్ నిర్వహించదలుచుకుంటే మాత్రము ఉమ్మడి హైకోర్టులో మాత్రము నిర్వహించవచ్చు. ఇది తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయము. మేము ఒక్కటే ఇప్పటికీ యొక్క సుప్రీంకోర్టు సీజేఐ గారికి, రాష్ట్ర హైకోర్టు సీజేఐ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మీ నలుగురు కూర్చొని తొందరగా హైకోర్టు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ న్యాయవాద సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ న్యాయవాదులు ఈ జేఏసీని ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టును ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ పరీక్షలు నిర్వహించాలంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా న్యాయవాదులని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి పంపించేస్తున్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేసేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు ఒక్కసారిగా పరీక్ష సమయానికి వచ్చి అభ్యర్థులుగా వచ్చి వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేసి చేయడం జరిగింది. వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నరసింహరావు ఉన్నారు. బందోబస్తుకు సంబంధించి ఈరోజు జరుగుతున్న జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు సంబంధించి బందోబస్తుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీపీ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ప్రస్తుతం పరీక్షలకు సంబంధించి బందోబస్తు ఏ విధంగా ఉంది? ఇంకా ఈ న్యాయవాదులు ఇప్పుడు అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇలాంటి సమాచారం లేదు. ఉన్న వాస్తవం పీస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు బందోబస్తు కఠినంగా ఉంది. అన్ని చోట్ల అన్ని బందోబస్తులు ఏర్పాటు ఉన్నాయి. సుమారు ఎంతమందిని బందోబస్తులో అందాగా 600 మంది 700 మంది ఉంటారు. లోపల బందోబస్తు, బయట బందోబస్తు అని, స్టాటిక్స్ బందోబస్తు అని కూడా ఉన్నాయి. మా సిపి గారి ఆర్డర్ ప్రకారం స్ట్రిక్ట్ గా ఏర్పాటు చేస్తున్నాం. అలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. 600 మందిని పోలీసులను బందోబస్తులో వినియోగిస్తున్నామని ఒక పథకాలు చెప్తున్నారు. మరొకవైపు సుమారు 8,000 మంది వరకు కూడా ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కు వాళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఉదయం 8:30 నుండే ఇక్కడికి పరీక్షలో పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి కూడా ప్రధాన ఇన్విజిలేటర్ గా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ రెడ్డి ఉన్నారు. అలాగే మరొక 80 మంది జ్యుడిషియల్ కి సంబంధించిన సిబ్బందిని కూడా ఇన్విజిలేటర్లుగా కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వీరికి తోడుగా కూడా మరొక 2 కూడా ఇన్విజిలేటర్లుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా లోపలికి వెళ్తున్న వారిని అందరినీ కూడా కేవలం హాల్ టికెట్లు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అలాగే లోపలికి ఎవరైనా సరే మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇతరత్ర సామాగ్రి కానీ ఏవైనా ఉన్నా కూడా వాటిని అనుమతించట్లేదు. కేవలం హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మాత్రమే ప్రస్తుతం లోపలికి అనుమతిస్తున్నారు. మనం చూస్తున్నాం కూడా కొంత ఒక వికలాంగురాలు ప్రస్తుతం లోపలికి ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్తుంది. ఆమెకు తోడుగా కూడా 2 రావడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతం లోపలికి అనుమతిస్తున్నారు. ఇలాంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు తప్ప మిగతా వారిని ఎవరిని కూడా అనుమతించట్లేదు. మరోవైపు గేట్ దగ్గర, కాలేజ్ గేట్ దగ్గర కూడా మనం చూస్తున్నాము टास्क फोर्स సిబ్బంది ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అభ్యర్థి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. లోపల ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్కు ఇబ్బందికర పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంఘటన చోటు చేసుకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రధాన ఈ పరీక్షకు స్క్రీనింగ్ టెస్ట్కి ప్రధాన ఇన్విజిలేటర్గా ఉన్న సిటీ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఆయనతో పాటు జ్యుడిషియల్ సిబ్బంది అందరూ కూడా ఇన్విజిలేటర్లు కూడా చేరుకోవడం జరిగింది. సరిగ్గా 10 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఈ జ్యుడిషియల్ సివిల్ జడ్జిలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి చూసుకుంటే వరంగల్తో పాటు హైదరాబాద్లో ఈ 2 సెంటర్లలో మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్ కొనసాగుతుంది. 10 గంటల నుండి 12 గంటల వరకు కూడా ఈ పరీక్షను నిర్వహించబోతున్నారు. మొత్తానికి ఈ పరీక్షకు సంబంధించి గత కొద్ది కాలంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైకోర్టు, తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని ఒకవైపు తెలంగాణ న్యాయవాదులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని ఈ నియామకాన్ని మాత్రం ఈ పరీక్షని వెంటనే చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. రోజా.